యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఆ వేడిలోంచి ఈ చల్లటి వాతావరణంలోకి వచ్చాం. ఒక చిన్నది కామెడీగా మనకు వచ్చినవి 11. పదకొండు ఎంత అంటే 22. మరి ఈ రకంగా చిరంజీవి గారి బర్త్డే వచ్చింది. మాకు 11 వచ్చినా ఇంకో 11 కలుపుకుంటే అన్నయ్య గారి బర్త్డే. వారు ఆయురారోగ్యాలతో అద్భుతంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు. ఒకటే, ఒకప్పుడు అనుకునేవాళ్ళం మనం, ఎక్కడో స్వర్గం నరకం ఉంటుంది, అక్కడ ఉండదు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం పక్కనే ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇది దేవుడి స్క్రిప్టు. కొనేదేలా చిరంజీవి గారు, కొనేదేలా శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారు, అసలు ఆ పేరు పలుకుతుంటేనే మనం ఆ పేరు పలకటానికి అర్హత ఉందా అని ఒకసారి ప్రశ్నించుకుంటాం. ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, తాడేపల్లి కూడా మా పక్కనే మొగల్తూరు. మొగల్తూరు మహారాజు, వెండితేర రారాజు అన్నయ్య చిరంజీవి గారు. ఆయన గురించి ఎన్ని చెప్పినా కూడా మేము ఎన్నికల ప్రచారంలో ఒకటే, కొనేదేలా శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే ఓ అని గోళ. ఎందుకంటే అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు స్వామినాయుడు గారు, మేమందరం శ్రీకాకుళం మొత్తం ప్రచారం చేసాం. అన్నయ్య ఏంటంటే చాలాసార్లు నేను కలిసేది చాలా తక్కువ. వారు ఆత్మాభిమానం గలవారు. ఎవరు ఏం మాట్లాడినా కూడా వారి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానరా నేను. ఎవడేమనుకున్నా కూడా వాడి దారిని వాడే పోతాడు అంటాడనమాట. అన్నయ్య రాజకీయాలు వద్దు, మనకి సినిమాలే కావాలనుకుని వచ్చేశారు. సో ఇది ఒక పండగ. ఆగస్టు నెలలో 6వ తారీఖు నా బర్త్డే, 7వ తారీఖు మా వైఫ్ బర్త్డే, 8వ తారీఖు మా పాప బర్త్డే. స్వర్గీయ శ్రీహరి మా మిత్రుడు 15వ తారీఖు. వీటి అన్నిటితో పాటు 22 అంకె, ఒక సంక్రాంతి, ఒక దీపావళి, ఒక దసరా. చిరంజీవి ప్రపంచ చరిత్ర ఉన్నంత వరకు సినిమా రంగమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు చిరంజీవి ఎప్పుడు చిరంజీవి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆయన్ని అసలు అలా చూస్తుంటే అసలు ఆ గ్లామర్ ఏంటండి బాబు, అసలు ఆ గ్లామర్ ఏంటి? ఎందుకంటే మేము చాలా మొన్న కూడా బ్లడ్ బ్యాంకు 15వ తారీఖున వారు జెండా ఎగరేయటానికి వచ్చినప్పుడు వారిని 2 మాట్లాడిగాం. అనే ఏంటి ఇది, ఇంద్రుడు అమృతం తాగి అలా ఉండిపోయారంటే మీరు కూడా అలాగే ఉండిపోయారంతే. నెంబర్ కాదు మనకి ఎనర్జీ. ఏ హీరో అయినా సరే అన్నయ్యలాగా పరిగెట్టినా ఫైట్ చేసినా కూడా మరి ఆయన ఎనర్జీ ముందు మిగతా వాళ్ళు ఏ రకంగా ఉంటారనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చిరంజీవి గారు అందరూ చెప్తారు, చిరంజీవి గారితో మేము యాక్ట్ చేసాం, చిరంజీవి గారితో మేము ఉన్నాం, చిరంజీవి గారితో మేము కూర్చున్నాం అని మాట్లాడతారని నేను ఎప్పుడు చెప్పుకోను అలా బయట. చిరంజీవి గారు అయ్యప్ప మాల వేసినప్పటి నుంచి ఆయనతో పాటు ట్రావెల్ అయిన ఏకైక ఆర్టిస్ట్ ఎవరంటే నేనే. చాలా సందర్భాల్లో స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, చిరంజీవి గారు వెళ్తే వారితో పాటు నేను వెళ్ళి దూరం నుంచి అక్కడి నుంచి ఆయన ఎక్కుతుంటే ఆయన చూసి ఆనందపడేవాళ్ళం. ఒకటే, ఖైదీ నెంబర్ 786 ఫంక్షన్ జరిగితే మా తాడేపల్లిగూడెంలో డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుని ఒక్కసారి ఒక ఫోటో దిగాలయ్యా గురువుగారితో అని చెప్పి ఒక ఫోటో దిగి, అలాగే ఆ పద్మ విభూషణ వచ్చినప్పుడు ఆయన ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు ఆ ఫోటో చూసి, ఈ ఫోటో ఆ ఫోటో పక్క పక్కన పెట్టి చూస్తే ఆయన అసలు మనం ఎవరెస్ట్ కాదు కదా, అంతకన్నా మహోన్నతమైన శిఖర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి చిరంజీవి గారి ఇంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నాగబాబు గారు భీష్ముడైతే
మా కొనదేల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనదేల పవన్ కళ్యాణ్ గారు, వారు చెప్పిన మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఆస్కార్ అవార్డు, ఒక నిమిషం, త్రిబులార్ సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తే 2024లో పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి పిలిపించి ఆ గదిలో ఆయన నేను ఒక్కళ్ళమే ఉండడం, 1-to-1, 1 అవర్ మాట్లాడడం, అదే నాకు వచ్చిన ఆస్కార్ అవార్డు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ద పవర్ ఆఫ్ కొనుగోల పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నయ్య చిరంజీవి గారు, ఆ చిరంజీవి గారికి వచ్చి ఆయన పాదాభివందనం చేస్తుంటే నిజంగా కళ్ళు చెమర్చే ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా అన్నదమ్ములు ఉన్నారంటే, ఈరోజు భీష్ముడి పాత్ర పోషిస్తున్న నాగబాబు గారు కానీ, నాకు కోవిడ్ వచ్చినప్పుడు అప్పట్లో మరి చిప్పు మామూలుగా మరి మాట్లాడవచ్చో లేదో తెలియకపోతే చిప్పు తొప్పినప్పుడు మనం ఎవరి మాట వినాం, ఆ చిప్పు పని చేయనప్పుడు ఎవడ మాట వినాం, అప్పట్లో మనం అట వెళ్ళాం. ఆయన ఒకటే, సవానికి ఒకటే నమస్కారం, ఆడ చచ్చిపోయినా ఒకటే నవ్వు అంటుంటాడు. రేపొద్దున్న ఏమంటారంటే, ఇంతమంది మెగా అభిమానులు ఇక్కడ ఉన్నారు, చిరంజీవి గారి అభిమానులు, వీరందరూ నవ్వుతున్నారు, రాష్ట్రపతి పరిపాలన పెట్టేయండి అంటాడు ఆయన. ఆయన మాటలకి లెక్క ఉండదు. సో అన్నయ్య ఆయన చూస్తే నిజంగా శాంతం, ఉగ్ర నరసింహుడు కానీ శాంతంగా ఉంటాడు ఆయన. ఆయన కోపం వస్తే సప్త సముద్రాలు కూడా ఆయన ఆపలేవు. ఆ పరాక్రమం, ఆ శౌర్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఒకటే ఆయన మాట్లాడిన మాట ఒకటే, పృథ్వీ గారు మీరు 2020 నుంచి జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్తున్నారు, జనాల్లో మీరు వెళ్తున్నారు, ఎవడైనా ఏదైనా చేస్తే జాగ్రత్తగా ఉండండి అని చెప్తే, అన్నయ్య మీరు ఇచ్చిన ఒక మాట, నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల కోసం ప్రాణం పెట్టి ముందుకు వచ్చాను, నా ప్రాణాన్ని త్యాగం చేసి, దట్ ఈజ్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అంటే త్యాగానికి మారు పేరని చెప్పి నేను వచ్చాను, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తు కూడా నాకు అంతే ముఖ్యమని చెప్పిన ఏకైక వ్యక్తి మెగా మాటలు మంచు కొండల్లా ఉంటాయి. వారు ఆదరించిన విధానం, కోవిడ్ వచ్చినప్పుడు వారు పిలిచి వారు హత్తులు చేర్చుకున్న విధానం నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చిన రోజు. ఒకటే నా వైఫ్ కానీ మా పాప కానీ వెళ్ళి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అడిగినప్పుడు చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడారు ఆయన, అది మెగాస్టార్ అంటే. సో ఆ మెగాస్టార్ గారితోటి చాలా తక్కువే మేము చేసింది సినిమాలో, ఖైదీ నెంబర్ 150లో చేసాం. మా పవన్ కళ్యాణ్ గారితో అయితే గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, కాటమరాయుడు, ఈ సినిమాలన్నీ చేసాం. త్వరలోనే అన్నయ్య ఒక వరం ఇస్తామన్నారు, త్వరలోనే అది కూడా వస్తుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నిన్న రాత్రి నుంచి నాకు ఒక 100 పైసలకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. అదేంటనేది, రేపు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా నాకు వచ్చిన గిఫ్ట్ అది. సో చిరంజీవి గారి బర్త్డేకి మనం అందరం సెలబ్రేషన్ చేసుకుంటే నాకు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గిఫ్ట్ రేపు ఆయన బర్త్డే సందర్భంగా, చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా నేను తీసుకుంటాను అది. సో ఇంతటి మెగా ఫ్యామిలీ మధ్యలో మనం ఉండటం నిజంగా మా అదృష్టం, నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మా చిరంజీవి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలి, వారు 100 ఏళ్ళు ఆరోగ్యంగా చిరునవ్వుతో ఉండాలి. అలాగే నాకు కోరిక ఉంది వారిని గవర్నర్గా చూడాలని, అది కూడా త్వరలో నెరవేరాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మడత పెట్టాడు కుర్చీ, ఆయన
సెక్రటేరియట్కి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున నేను వెళ్తే అక్కడ ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఇది వారి గురించి పొగిడి నేను చెప్పట్లేదు. పృథ్వీరాజ్ గారు, మీరు పద్దాక కనపడొద్దండి సెక్రటేరియట్లో, ఎందుకంటే వారు ప్రజా జీవితానికి అంకితమైపోయారు. మళ్ళీ మిమ్మల్ని చూస్తే సినిమా గుర్తుకొస్తుంది. అలాగా ప్రజల గుండెల్లో నిలబడిపోయిన ఏకైక యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఆ కుటుంబాన్ని చూస్తేనే మన కష్టాలన్నీ మర్చిపోతామండి. ఒకటే, ఒక పెద్ద ఆయన అన్నాడు, ఆ పేరు చెప్పకూడదు, చిరంజీవి గారు ఏమిచ్చారు నీకు అన్నాడు ఆయన. నాకేమిచ్చాడో నీకు తెలుస్తుంది రా రేపు ఎల్లుండు. చిరంజీవి గారు నాకేమిచ్చారో రేపు ఎల్లుండో మీకు తెలుస్తుంది. ఈ సందర్భంగా స్వామినాయుడు గారు మొన్న నన్ను రాజమండ్రి పంపించారు. అద్భుతంగా అక్కడ మెగాస్టార్ గారి జన్మదిన వేడుకలు అంటే బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు బాబీ అని. సో అలాగే ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఇంతమంది ఫ్యాన్స్ మధ్యలో నేను మాట్లాడటం నిజంగా నా అదృష్టం. చాలా మాటలు ఇంకా చాలా మాట్లాడాలి కానీ నాకైతే ఆయన గుండెల్లోనే ఉన్నాడు. ఆయన ఒక లఫూట్ అన్నాడు ఒక మాట లాస్ట్ అండి, ఒక మాట ఏమన్నాడంటే, చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఎందుకే కాలుకి దండం పెట్టావన్నాడు. ఆయన చూస్తే నాకు వారాహి అమ్మవారు కనపడ్డాడు ఆయన ముఖంలో, అందుకే నేను కాలుకి దండం పెట్టా. పదవి కోసం కాదు. ఇవన్నీ తెలుసుకుంటే చాలా మంచిది. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామినాయుడు గారికి, ఇతరత్ర పెద్దలందరికీ నమస్కరిస్తూ జై చిరంజీవ హ్యాపీ బర్త్డే అనగా